ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ వ్యవహారంలో హైపవర్ కమిటీ విచారణ జరుగుతుంది. ఇవాళ జీవీఎంసీ, వీఎంఆర్డీఏ ప్రతినిధులతో హైపవర్ కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు. కంపెనీ పర్మిషన్లు, ఇతర అంశాలపై వివరాలు సేకరించనున్నారు. రెండో రోజు జీవీఎంసీ మందిరంలో గ్యాస్ ప్రభావిత ప్రాంత ప్రజలతో కమిటీ ప్రతినిధులు భేటీ అయ్యారు. కమిటీ సభ్యులతో సమావేశంలో మాట్లాడేందుకు పరిమిత సంఖ్యలో గ్రామస్తులకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఒక్కో గ్రామం నుంచి 7 నుంచి 10 మందిని మాత్రమే లోపలికి అనుమతించారు. మొదట బాధిత ప్రజల నుండి హైపవర్ కమిటీ అభిప్రాయాలు సేకరించింది. గ్రామస్తులతో భేటీ అనంతరం హైపవర్ కమిటీ సభ్యులు, అఖిలపక్ష ప్రతినిధులు నేతలతో సమావేశమయ్యారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ వ్యవహారంలో హైపవర్ కమిటీ విచారణ జరుగుతుంది. ఇవాళ జీవీఎంసీ, వీఎంఆర్డీఏ ప్రతినిధులతో హైపవర్ కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు. కంపెనీ పర్మిషన్లు, ఇతర అంశాలపై వివరాలు సేకరించనున్నారు. రెండో రోజు జీవీఎంసీ మందిరంలో గ్యాస్ ప్రభావిత ప్రాంత ప్రజలతో కమిటీ ప్రతినిధులు భేటీ అయ్యారు. కమిటీ సభ్యులతో సమావేశంలో మాట్లాడేందుకు పరిమిత సంఖ్యలో గ్రామస్తులకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఒక్కో గ్రామం నుంచి 7 నుంచి 10 మందిని మాత్రమే లోపలికి అనుమతించారు. మొదట బాధిత ప్రజల నుండి హైపవర్ కమిటీ అభిప్రాయాలు సేకరించింది. గ్రామస్తులతో భేటీ అనంతరం హైపవర్ కమిటీ సభ్యులు, అఖిలపక్ష ప్రతినిధులు నేతలతో సమావేశమయ్యారు.